కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరితపై శేశ్రిత టెక్నాలజీ కంపెనీ ఎండీ నర్మదరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్మికులు ఓటు వేసేందుకు కూడా అవకాశం లేకుండా మున్సిపల్ కమిషనర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. చాలామంది స్వయంగా నాకు ఫోన్ చేసి వారి బాధలు చెప్పుకున్నారన్నారు. పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. అయితే కొందరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు దారుణంగా లంచాలు తీసుకుంటూ పేద బాధితులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. వెంటనే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నేను శేశ్రిత టెక్నాలజీ ఎండీని, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ బాధితుణ్ణి. నెక్స్ట్ కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దందా సంక్రాంతి సంబరాల ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇకపోతే మా ఊర్లో డెమోక్రసీ అన్నా లేకపోతే సోషల్ కాజ్ అన్నా నేషనల్ కాజ్ అన్నా మహాత్మాగా మానవత్వం అన్నా గవర్నమెంట్ ఆఫీస్ అందరినీ అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. పై నుంచి కింద చూస్తారు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వచ్చాడయ్య అంబేద్కరా, లేకపోతే వచ్చాడయ్యా మహాత్మా గాంధీ, ఏంది నా సోది అన్నట్టు కింద నుంచి పై. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీకెంత మా ఇక్కడ. నేను ఈ డెమోక్రసీలో, నేను ఇండియన్ డెమోక్రసీలో నేను పుట్టాను, ఇండియాలో నేను ఈ దేశ పౌరుణ్ణి. నాకు ప్రశ్నించే హక్కు ఉంది. ఏమంటే నేను ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకోవాలి. సో ఐ కెన్ క్వశ్చన్ ఎంప్లాయీస్, ఐ కెన్ క్వశ్చన్ పొలిటీషియన్స్, కార్పొరేటర్ గారిని క్వశ్చన్ చేయొచ్చు, ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేయొచ్చు, సీఎం గారిని క్వశ్చన్ చేయొచ్చు, పిఎం గారిని క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాల్సిన అవసరం లేదు. ఏమంటే ఆయన చాలా గొప్పగా చేయాలని ఆయన చేస్తున్నాడు, సంక్షేమ పథకాలన్నీ గొప్పగా నడిపిస్తున్నాడు. నాడు నేడు ప్రోగ్రామ్ కింద పిల్లల్ని చాలా బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాడు. నేను మొన్న కారులో వస్తా ఉంటే ఒక అబ్బాయి, జెడ్పీ హై స్కూల్ అబ్బాయి, బ్రహ్మాండంగా ఇంగ్లీష్ లిఫ్ట్ అడిగాడు. నన్ను ఇస్తే నేను వీడియో కావాలనే ఇస్తాను, బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అంటే మన రాష్ట్రాన్ని, బైఫరికేటెడ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేదానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కష్టపడతా ఉంటే, 13 లక్షల కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ కింద స్థాయిలో ఉండేవాళ్ళు, అంటే పైన చెరువు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాని కింద పొలం ఎవరంటే ఇక్కడ ఉండే కమిషనర్లు, అంటే తప్పులు చేసేవాళ్ళు, మంచివాళ్ళ సంగతి నేను మాట్లాడలే. ఆ కింద పొలం ప్రజలది అయితే ఆ కై దగ్గర నుంచి మడవ తీయకుండా ఈ కింద కైలోకి నీళ్లు రాకుండా చేస్తున్నారు. ఈ కింద కైలోకి నీళ్లు రావాలంటే ఆ పై పొలంలో ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్, మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఓన్లీ కమిషనర్స్, కమిషన్ ఏజెంట్ల గురించే నేను మాట్లాడుతున్నాను. వ్యవస్థని వాడుకునే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళు మడవ తీయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి. పబ్లిక్ దగ్గర నుంచి పెరక్క తినేవాళ్ళు, బిల్డర్స్ దగ్గర నుంచి పెరక్క తినేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి పెరక్క తినేవాళ్ళని ఏరి కోరి తెచ్చుకొని వాళ్ళ ద్వారా నోటీసులు ఇష్యూ చేస్తూ, షార్ట్ ఫాల్స్ ఇష్యూ చేస్తూ, అడిగితే మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి అని చెప్తూ ఆడకపోయి మాట్లాడుకోవడమే. కాఫీ తాగేదానికి ఎమ్మెల్యే గారిని కలిస్తే ఏడా అప్రూవల్ అవుతుంది కాఫీ దానికి. ఆయన మరి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయించాల్సిన వారు, ఈ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, నచ్చిన వాళ్ళని 3 నెలలు, జాహ్నవి అనే ఆవిడ 3 నెలలు చేసి నెల్లూరు నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? జాహ్నవి ఐఏఎస్ ఆవిడ చాలా బాగా పర్ఫామ్ చేస్తా ఉన్నారు. 3 నెలల్లో ఆవిడ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? సరే, 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్,
జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ MBBS డెంటల్ IIT NIT విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్లో ర్యాంక్ అయినా IIT మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి